హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మన డైలీ కరెంట్ అఫేర్స్ సెక్షన్లో 31 జనవరిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అనేది వీడియోలో చూడబోతున్నామండి. కరెంట్ అఫేర్స్ అనేది బ్యాంకింగ్, రైల్వేస్, ఎస్ఎస్సీ, స్టేట్ లెవెల్ ఎగ్జామ్, ఈవెన్ యూపీఎస్ ఎగ్జామ్స్ కూడా ఈ కరెంట్ అఫేర్స్ అనేది ఎంతో యూజ్ఫుల్గా ఉంటుందండి. ఈ కరెంట్ అఫేర్స్ మీరు చూసినట్లయితే రెండు లాంగ్వేజ్లో మీకు పొందుపరచడం జరుగుతుందండి, అది ఇంగ్లీష్ మరియు తెలుగులో మీకు పొందుపరచడం జరుగుతుంది. ఇక మనం ఏమాత్రం లెట్ చేయకుండా 31 జనవరిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్లోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందుగా సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి కరోనా వైరస్ను నయం చేసే మందు కనుగొన్నారు అనేటువంటి వీడియో అనేది నిన్నటి దిన ముందు సాయంత్రం ముందు పోస్ట్ చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని చాలా మంది చూడడం జరిగింది అనమాట. ఈ వీడియో చూసి కొంతమంది కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దాంట్లో మధుబాబు గారు కామెంట్ చేశారనమాట, చాలా మంచి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియో పొందుపరచడం జరిగిందండి. ఇప్పుడే నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నానని చెప్పేసి ఆయన పోస్ట్ చేయడం కూడా జరిగింది, కామెంట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి కామెంట్స్ వచ్చినప్పుడు ఇంకా మీ ముందుకి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియోలు చేయడానికి, ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ఫుల్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడానికి నేను ఎంతో స్ఫూర్తిని ఇవ్వడం జరుగుతుంది అనమాట. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. అదే రకంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మరి ప్రాముఖ్యంగా ఈ మధుబాబు గారు చేసినట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేకాకుండా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి ఐసీసీ అవార్డ్స్ 2019 సంబంధించినటువంటి వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది అనమాట. ఐసీసీ అవార్డ్స్ 2019 సంబంధించిన విన్నర్ లిస్ట్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్ అడిగినా కానీ మీరు ఈజీగా సమాధానం చేయగలిగే రీతిలో, లైక్ ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరు, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి కూడి వీడియో చేయడం జరిగింది అనమాట. ఈ వీడియోని కూడా మీరు చూడనట్లయితే తప్పకుండా మీరు వీడియో చూడండి. కరోనా వైరస్ సంబంధించినటువంటిది ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తానండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా 31 జనవరిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకుంటారు. ఇన్ వెస్ట్ ఏషియా వేర్ వాజ్ ఫస్ట్ కేస్ ఆఫ్ కరోనా వైరస్ ఫౌండ్. పశ్చిమాసియాలో కరోనా వైరస్ యొక్క మొదటి కేసును ఇక్కడ కనుగొనడం జరిగింది. సమాధానం చూసినట్లయితే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పశ్చిమాసియాలోనే కరోనా వైరస్ యొక్క మొట్టమొదటి కేసు అనేది కనుగొనడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా కన్ఫర్మ్ విత్ ఫస్ట్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్? మొట్టమొదటి కరోనా వైరస్ సంక్రమణతో భారతదేశంలోని ఏ రాష్ట్రం ధృవీకరించడం జరిగింది? సమాధానం చూసినట్లయితే త్రిశూర్, కేరళ. కేరళలోని త్రిశూర్లో మొట్టమొదటి కరోనా వైరస్ సంక్రమణ సంబంధించినటువంటి ధృవీకరణ అనేది చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ నేషన్ అడ్జస్ డైరెక్ట్ టాక్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తైన్? ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య ప్రత్యక్ష చర్చలను ఏ దేశం కోరుకుంటుంది? సమాధానం చూసినట్లయితే ఇండియా, భారతదేశం ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య ప్రత్యక్ష చర్చలను కోరుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ వన్ ద ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ ప్రైస్ 2020? ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ ప్రైస్ 2020ని ఎవరు గెలుచుకోవడం జరిగింది? సమాధానం చూసినట్లయితే స్నేహా పమ్నేజా ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ ప్రైస్ 2020ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నేమ్ ద బ్యాడ్మింటన్ ఛాంపియన్ హూ జాయిన్ ఇన్ బీజేపీ. బీజేపీలో చేరినటువంటి బ్యాడ్మింటన్ ఛాంపియన్ పేరేంటి? సమాధానం చూసినట్లయితే సైనా నెహ్వాల్ ఇటీవల బీజేపీలో చేరడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హూ డెత్ టోల్ బై ద కరోనా వైరస్ ఇన్ చైనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం చైనాలో కరోనా వైరస్ ద్వారా మరణించిన వారి సంఖ్య ఎంత? సమాధానం చూసినట్లయితే 170 మంది కరోనా వైరస్ చేత మరణించడం జరిగింది అనమాట. 1000 మంది కరోనా వ్యాధి బారిన పడడం జరిగింది. హూ విల్ బి ద నెక్స్ట్ ఇండియా అంబాసిడర్ టు యునైటెడ్ స్టేట్స్? యునైటెడ్ స్టేట్స్కు నెక్స్ట్ ఇండియా అంబాసిడర్ ఎవరు? సమాధానం చూసినట్లయితే తరణ్జిత్ సింగ్ సాధు యునైటెడ్ స్టేట్స్కి నెక్స్ట్ ఇండియన్ కాన్వాయ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ స్టార్టెడ్ డూయింగ్ మార్చ్ అగెన్స్ట్ సిఏఏ అండ్ క్యాంపెయినింగ్ హమారా దేశ్ హమారా సంవిధాన్ బాపు ధమ్సే గాంధీ మైదాన్? సిఏఏకు వ్యతిరేకంగా మార్చ్ చేయడం మరియు హమారా దేశ్ హమారా సంవిధాన్ బాపు ధమ్సే గాంధీ మైదాన్ను ఎవరు ప్రారంభించడం జరిగింది? సమాధానం చూసినట్లయితే కన్హయ్య కుమార్, సిపిఐ లీడర్ అయినటువంటి కన్హయ్య కుమార్ సిఏఏకు వ్యతిరేకంగా ఆయన లాంగ్ మార్చ్ చేయడం జరిగింది. అదే రకంగా హమారా దేశ్ హమారా సంవిధాన్ బాపు ధమ్సే గాంధీ మైదాన్ అనేటువంటి స్లోగన్ కూడా వినిపించడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ ఆర్ అవుట్ ఆఫ్ ద బీజేపీ స్టార్స్ కంపెనీస్ లిస్ట్ ఫ్రమ్ ఎలక్షన్ కోడ్ వయోలేషన్? ఎన్నికల కోడ్ ఉల్లంఘన కారణంగా బీజేపీ స్టార్ కంపెనీస్ నుంచి ఎవరి పేరును తొలగించడం జరిగింది అనమాట. సమాధానం చూసినట్లయితే ఇద్దరు పేర్లను తొలగించడం జరిగిందండి. ఫస్ట్ చూసినట్లయితే యూనియన్ మినిస్టర్ అయినటువంటి అనురాగ్ ఠాగూర్ని, అదే రకంగా పర్వేష్ సాహిబ్, వెస్ట్ ఢిల్లీ ఎంపీ అయినటువంటి పర్వేష్ సాహిబ్ని కూడా
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు కారణాన బీజేపీ స్టార్ క్యాంపెయిన్ లిస్టు నుంచి వీళ్ళిద్దరిని తొలగించడం జరిగింది. అనురాగ్ ఠాకూర్, పర్వేజ్ సాహెబ్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రీసెంట్లీ బంగ్లాదేశ్ రిలీజ్డ్ 8 ఫిషర్మెన్ ఫ్రమ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అలిజెడ్లీ క్రాస్డ్ మెరిటైమ్ బోర్డర్. ఇటీవల బంగ్లాదేశ్ 8 మంది మత్స్యకారులను విడుదల చేయడం జరిగింది. వీళ్ళు ఏ భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందినవారు? సమాధానం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రీసెంట్లీ ద జేఎన్యూ స్టూడెంట్ హూ వాజ్ అరెస్టెడ్ ఫ్రమ్ బీహార్ విలేజ్. బీహార్ విలేజ్ నుండి అరెస్ట్ అయినటువంటి జేఎన్యూ విద్యార్థి పేరేంటి? సమాధానం చూసినట్లయితే షర్జీత్ ఇమామ్. షర్జీత్ ఇమామ్ ఇటీవల జేఎన్యూ స్టూడెంట్, బీహార్ విలేజ్ నుంచి అరెస్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వద్దాం. విస్టేట్ వన్ ద అవార్డ్ ఇన్ ద రిపబ్లిక్ డే ట్యాబ్లో. రిపబ్లిక్ డే పట్టికలో ఏ రాష్ట్రం అవార్డును గెలుచుకోవడం జరిగింది? సమాధానం చూసినట్లయితే అస్సాం రాష్ట్రం గెలుచుకోవడం జరిగింది. రీసెంట్లీ ఇండియన్ నేవీ లాంచ్డ్ అన్ ఆపరేషన్ టు సపోర్ట్ ఆఫ్ ద నేషనల్ డిజాస్టర్ ఇన్ మడగాస్కర్ అండ్ డైవర్టెడ్ ఏ లార్జ్ అంఫిబియస్ షిప్ టు ప్రొవైడ్ అసిస్టెన్స్. ఇటీవల భారత నావికాదళం మడగాస్కర్లో జరిగినటువంటి జాతీయ విపత్తుకు మద్దతుగా ఒక ఆపరేషన్ను ప్రారంభించడం జరిగింది మరియు సహాయం అందించడానికి ఒక పెద్ద ఉభయచర నౌకను మళ్లించడం జరిగింది అనమాట. ఆ నౌక పేరేంటి? సమాధానం చూసినట్లయితే మీరు చేసినటువంటి ఆపరేషన్ చూసినట్లయితే ఆపరేషన్ వనీలా అండి. అదే ఉపయోగించినటువంటి వాహనం చూసినట్లయితే ఐఎన్ఎస్ ఐరావత్. ఐఎన్ఎస్ ఐరావత్ అనేటువంటి వాహనాన్ని వీళ్ళు వాడడం జరిగింది. చేసినటువంటి ఆపరేషన్ చూసినట్లయితే ఆపరేషన్ వనీలా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ రిలీజ్డ్ స్పెషల్ పబ్లికేషన్ ఆఫ్ ద మహాత్మా గాంధీ అసాసినేషన్ ట్రయల్ టైటిల్? ద అసాసినేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ ట్రయల్ అండ్ వర్డిక్ట్ 1948-49 పబ్లిష్డ్ బై హిందూ. హిందూ ప్రచురించినటువంటి మహాత్మా గాంధీ హత్య విచారణపై ప్రత్యేక ప్రచురణ ఎవరు విడుదల చేశారు? మహాత్మా గాంధీ హత్య మరియు విచారణ తీర్పు 1948-1949 పబ్లిష్ తోటి ఈ నేమ్ తోటి పబ్లిష్ చేయడం జరిగింది అనమాట. దీన్ని ఎవరు రిలీజ్ చేయడం జరిగింది? సమాధానం చూసినట్లయితే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, వెటరన్ సైంటిస్ట్ అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ ఈ ద అసాసినేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ ట్రయల్ అండ్ వర్డిక్ 1948-49 విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద 2019-2020 పెన్ గౌరీ లంకేష్ అవార్డ్ ఫర్ డెమోక్రటిక్ ఐడియలిజం? డెమోక్రటిక్ ఆదర్శవాదానికి 2019-20 గాను పెన్ గౌరీ లంకేష్ అవార్డుకు ఎవరు ఎంపిక అవ్వడం జరిగింది? సమాధానం చూసినట్లయితే యూసుఫ్ జమీల్ సీనియర్ జర్నలిస్ట్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ నుంచి ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ యూసుఫ్ జమీల్ 2019-20 గాను పెన్ గౌరీ లంకేష్ అవార్డుకు ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్? తెలంగాణ స్టేట్ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు చైర్మన్ ఎవరు? సమాధానం చూసినట్లయితే కేటీ రామారావు. టీఎస్ఐటీ మినిస్టర్ అయినటువంటి కేటీ రామారావు గారు తెలంగాణ స్టేట్ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నేమ్ ద ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ హూ వాజ్ అరెస్టెడ్ ఫర్ మావోయిస్ట్ లింక్. ఓయూ మావోయిస్ట్ లింక్ల కోసం అరెస్ట్ చేసినటువంటి అసోసియేట్ ప్రొఫెసర్ పేరేంటి? సమాధానం చూసినట్లయితే చింతకండి కాశ్యం అనేటువంటి ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ను మావోయిస్ట్ లింక్లోనే కారణాన ఇటీవల తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వేర్ వాజ్ ద మీటింగ్ హెల్డ్ బిట్వీన్ చీఫ్ సెక్రటరియట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్? తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శుల మధ్య సమావేశం ఎక్కడ జరిగింది? సమాధానం చూసినట్లయితే హైదరాబాద్లో జరిగిందండి. మనకి తెలంగాణ సిఎస్ చూసుకున్నట్లయితే సోమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ సిఎస్ చూసుకున్నట్లయితే నీలం సాహ్ని. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ ఆపరేషన్స్ ఆఫ్ ఏపీఈపీడిసిఎల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్? 2 సంవత్సరాల కాలానికి గాను ఏపీఈపీడిసిఎల్ డైరెక్టర్గా ఆపరేషన్గా ఎవరు నియమించబడడం జరిగింది? సమాధానం చూసినట్లయితే బి రమేష్ ప్రసాద్ 2 సంవత్సరాల కాలానికి గాను ఏపీఈపీడిసిఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్గా నియమితులవడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఇయర్స్ లాస్ట్ ఇయర్స్ రిపోర్ట్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఆర్పీఎఫ్ సేవ్డ్ డాష్ ప్యాసింజర్స్ అండ్ ఓవర్ ఎ డాష్ చిల్డ్రన్ వర్ రెస్క్యూడ్. సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క చివరి సంవత్సరాల నివేదిక ప్రకారం ఆర్పీఎఫ్ ఎంతమంది ప్రయాణికులను రక్షించింది మరియు ఎంతమంది పిల్లలను కాపాడడం జరిగిందనమాట. సమాధానం చూసినట్లయితే మొత్తం 67 ప్యాసింజర్లు రక్షించడం జరిగింది. 1000 పైగా పిల్లలను వీళ్ళు రక్షించడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అకార్డింగ్ టు ద తెలంగాణ స్టేట్ అఫీషియల్స్ డాట్ స్టూడెంట్స్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ పర్సీవింగ్ ఎంబీబీఎస్ ఇన్ వుహాన్. తెలంగాణ రాష్ట్ర అధికారుల ప్రకారం తెలంగాణకు చెందినటువంటి డాష్ విద్యార్థులు వుహాన్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. సమాధానం చూసినట్లయితే 124 విద్యార్థులు అక్కడ వుహాన్ ప్రాంతంలో, అంటే కరోనా వైరస్ వచ్చినటువంటి ప్రాంతంలో 124 విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుకుంటడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ ఇస్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ ఛార్జ్ ఫర్ ద మానిటరీ పాలసీ కమిటీ?
ఎంపీసీ మేడ్ బై ఆర్బీఐ, ఆర్బీఐ ద్వారా తయారు చేసినటువంటి ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఎవరు? సమాధానం చూసినట్లయితే జనక్ రాజ్ ఆర్బీఐ ద్వారా తయారు చేసినటువంటి కమిటీకి, ఏది కమిటీ అంటే ద్రవ్య విధాన కమిటీకి ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ఛార్జ్గా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లకు వెళ్దాం. ఐఆర్డిఏఐ హ్యాస్ ఇంపోజ్డ్ పెనాల్టీ ఆఫ్ ₹1 crore ఆఫ్ ఫర్ టు ఇన్సూరర్ వయలేటింగ్ రెగ్యులేషన్స్, నిబంధనలను ఉల్లంఘించిన కారణాన రెండు బీమా సంస్థలకు ఐఆర్డిఏఐ ఒక్కొక్కరికి ₹1 crore జరిమానా విధించడం జరిగింది. ఆ కంపెనీల పేర్లు సమాధానం చేసినట్లయితే ఐసిఐసిఐ లోంబార్డ్, అదే రకంగా టాటా ఏఐజి. ఐఆర్డిఏఐస్ ఇంపోజ్డ్ ఎ పెనాల్టీ ఆఫ్ ₹2 crore ఫర్ టు ఇన్సూరర్ వయలేటింగ్ రెగ్యులేషన్స్, నిబంధనలను ఉల్లంఘించినందుకు కారణాన రెండు బీమా సంస్థలకు ఐఆర్డిఏఐ ఒక్కొక్కరికి ₹2 crore జరిమానా విధించడం జరిగింది. ఆ సంస్థల పేరేంటి చూసినట్లయితే బజాజ్ అలియన్స్ అండ్ జిఐసి, బజాజ్ అలియన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి నిబంధనలను ఉల్లంఘించిన కారణాన ఒక్కొక్కరికి ₹2 crore అనేది జరిమానా విధించడం జరిగింది. ₹1 crore చూసినట్లయితే ఐసిఐసిఐ లాంబార్డ్ సంబంధించినటువంటిది అండి, ఇది చూసినట్లయితే బజాజ్ అలియన్స్. నెక్స్ట్ క్వశ్చన్లకు వెళ్దాం. హూ వన్ ద సీనియర్ నేషనల్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ టైటిల్, సీనియర్ నేషనల్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ని ఎవరు గెలుచుకోవడం జరిగింది? సమాధానం చూసినట్లయితే పంకజ్ అద్వానీ గెలుచుకున్నారు. హూ వన్ ద సబ్ జూనియర్ గర్ల్స్ బిలియర్డ్స్ టైటిల్ ఎట్ ద మనీషా వాస్కమ్ నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ఛాంపియన్షిప్? మనీషా వాస్కమ్ నేషనల్ బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఛాంపియన్షిప్లో సబ్ జూనియర్ బాలికల బిలియర్డ్ టైటిల్ను ఎవరు గెలుచుకోవడం జరిగింది? సమాధానం చూసినట్లయితే అనుపమ రామచంద్రన్, తమిళనాడుకు చెందినటువంటి అనుపమ రామచంద్రన్ సబ్ జూనియర్ గర్ల్స్ బిలియర్డ్ టైటిల్ని ఈమె గెలుచుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్లకు వెళ్దాం. హూ వన్ ద కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ బై ఫార్చునా డ్యూసర్డాఫ్ చేత కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఎవరు పొందుకోవడం జరిగింది? సమాధానం చూసినట్లయితే ఫ్రెండ్హెల్మ్ ఫంకెల్ ఫార్చునర్ డ్యూసర్డార్ఫ్ ద్వారా బెస్ట్ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ద ప్రెస్టీజియస్ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ప్రెస్టీజియస్ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది? సమాధానం చూసినట్లయితే రాణి రాంపాల్ ప్రెస్టీజియస్ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకోవడం జరిగిందనమాట. ఈమె భారత హాకీ జట్టు క్యాప్టెన్గా వ్యవహరించడం జరిగింది. ఈ అవార్డు అనేది మొట్టమొదటిసారిగా ఒక హాకీ ప్లేయర్కి రావడం జరిగింది, అది కూడా రాణి రాంపాల్ గారు, ఆమె కూడా మన భారతదేశపు హాకీ జట్టు కెప్టెన్. సో ఫ్రెండ్స్, ఇది 31st జనవరిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ సంబంధించిన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే, మీరు తప్పకోకుండా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఆస్పిరెంట్స్కి, గవర్నమెంట్ జాబ్ గురించి ప్రిపేర్ అవుతున్న వారికి తప్పకోకుండా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్, బాయ్.